ఆడేసిన ఆడి కార్ కి వైట్ ప్యాచ్ వేసినట్టు ఉంది. నువ్వేమో గెస్ట్ అన్నావు, ఇదేమో గోస్ట్ లా ఉంది. మొహం చూస్తే పేస్ట్ తో ఫేషియల్ చేసినట్టుంది. ఏమ్మా అర్ధరాత్రులు ఆడేషన్స్ అని చెప్పి పార్లర్ నుంచి పరిగెత్తుకుంటూ వచ్చావా ఏంటి? అసలు ఏంటి నీ కథ? నీ కథకి క్లైమాక్స్ చెప్తామని కామ్గా వచ్చాను. అబ్బో పర్లేదు, డైలాగ్ డెలివరీ బాగానే చెప్తున్నావు. పో ఇప్పుడు పో, రేపు ఒకసారి ఫోన్ చేసిరా. ఫోన్ కాదురో, మీ పుర్రెలు పార్సల్ చేసి తీసుకెళ్ళడానికి వచ్చాను. అయ్యా నా గొర్రెలు బర్రెల పార్సల్ చేసి తీసుకెళ్ళడానికి మనుషులు అమ్మా. నీ దయ్యాలవులే, మంచి ఫ్యూచర్ ఉంది నీకు. తీస్తా, బయటకు తీస్తా. రేపు ఫ్రెష్ గా మేకప్ వేసుకున్రా. ఆ ఇప్పుడు మేకప్ కప్ లో వచ్చాక కప్ లో డి కప్ లో ఉండవు. డైరెక్ట్ గా మీ బాడీలో మార్చరీలోకి ప్రాణాలు గాల్లోకి. ఇప్పటి వరకు మీరు చెప్పిన సోదరంతా కాంగో వినడానికి నేను జూనియర్ ఆర్టిస్ట్ ని కాదు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ ని కాదు, అసలు ఆర్టిస్ట్ ని కాదు. అసలు ఈ లొకేషన్ లో షూటింగ్ చేయాలన్న ఆలోచన ఎవరికి వచ్చింది? ఇక్కడికి తీసుకొచ్చింది ఎవరురా? నేనే, మేనేజర్ ని. అప్పుడే పగ తీరలేదు. ఈ ముసలోని కూడా కోటకి పంపించేస్తే కథ క్లారిటీకి వచ్చేస్తుంది. ఆగో, బ్రేక్ ఇస్తానని క్యాట్ వాక్ చేసుకుంటూ ఊపుకుంటూ వెళ్తున్నావంట్రా. అంటే బ్రేక్ ఫెయిల్ అయింది, చిన్న బ్రేక్ ఇస్తే ఇప్పుడే వచ్చి మళ్ళీ జాయిన్ అవుతా. లాగిన్ అయ్యాక లాగ్ అవుట్లు నాట్ అవుట్లు ఉండవు, ఓన్లీ డెత్ అవుట్లే. డెత్ కి దగ్గరలో ఉన్నోడిని దయచేసి వదిలేయచ్చుగా. అలాగే వదిలేస్తా, నీ ప్రాణాలు వదిలేక అప్పుడు వదిలేస్తా. ఆల్టర్నేట్ ఏం లేదా? ఓకే, నీకోసం ఒక చిన్న గేమ్ ఆడదాం. గెలిస్తే వదిలేస్తాను. ప్రాణాలతోనేనా? అది నీ పర్ఫార్మెన్స్ బట్టి ఉంటుంది. అయితే తీస్తా. ఏంటది? అదే నా పెర్ఫార్మెన్స్, నటన. నాలో కరుడు కట్టుకుపోయిన నటన. సరే, స్టార్ట్ ద గేమ్. లొకేషన్ చేంజ్. బావా, ఆట మొదలెట్టి ఇంతసేపు అయినా ఒక్క మాట కూడా వినబడలేదంటే ఆ దెయ్యానికి మనం కనిపించక సైలెంట్ గా సైడ్ అయిపోయిందంటావా? ఇంత సైలెన్స్ గా ఉందంటే అది వైలెంట్ గా ఏదో మ్యాప్ వేస్తున్నట్టుంది. మీరేంటి ఇక్కడ ఉన్నారు? మీరెందుకు ఉన్నారు ఇక్కడ? మీ సీరియల్ లో నిజ స్వరూపాన్ని బట్టబయలు చేయడానికి డిటెక్టివ్ లా ఎంట్రీ ఇచ్చాం, ఫైనల్ గా ఇక్కడ ఇరుక్కుపోయాం అని నువ్వనుకుంటున్నావేమో. కాదు, మీరు మా దగ్గరకు వచ్చినప్పుడే నాకు డౌట్ వచ్చింది. మేనేజ్ చేస్తున్నారా, మమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారా అని చిన్న టెస్ట్ చేశాం, క్లారిటీ వచ్చేసింది. ఫైనల్ గా మీ పర్ఫార్మెన్స్ తో ఆస్కార్ కి నంది అవార్డ్ కి మధ్యలో ఓవర్ యాక్టింగ్ చేశారు. అత్యాశ కాసుపడి ఏదో నాలుగు రాళ్ళు వెనకేసుకుందామని వచ్చాను, అవి నా పైలట్ కీచురాళ్ళు అవుతాయి అనుకోలేదు. అంత భయపడుతున్నా? ఏం చూసావండి? అది 24 ఫ్రేమ్స్ లో వైడ్ యాంగిల్ లో మళ్ళీ కనిపించింది. నేను వణుకుతూ ఇక్కడికి వచ్చాను. హలో మాస్టర్, మేము వదిలిపెట్టినా ఆ దయ్యం వదలదుగా.
రేయ్, వదులుగా ఉన్న నా 3x4 షార్ట్ జారిపోతే బంధు వేసి కట్టుకోవచ్చురా. మీరేంట్రా నన్ను బంధించేశారు? ఇక్కడ ఎవ్వరూ ఎవరి బంధంలో లేరు, అందరూ ఆ దెయ్యం బంధంలో ఉన్నాం. అంటే మిమ్మల్ని కూడా బంధించిందా? చింది కాబట్టే అందరూ కలిసి ఇక్కడ చిందులేస్తున్నాం. రేయ్, ఒక్క క్షణం నాకు అవకాశం ఇస్తే అర క్షణంలో చచ్చిపోతానరా. చచ్చిపో. అంత అవకాశం మీకెందుకు ఇస్తాను? అంత అవకాశం నీకెందుకు ఇస్తాను? నేను వచ్చిందే మీ అందరూ అంత చూడడానికి. వచ్చేసింది బావా, కనిపిస్తుందిగా, మూసుకో. లొకేషన్ చేంజ్ అంటే ఆ కేషన్ ఏంటో అనుకున్నా. వెకేట్ చేయడానికి కూడా వీల్లేకుండా ఇలా బుక్ చేస్తావు అనుకోలేదు. నీకు దండం పెడతానమ్మా. అంతా ఆమ్లెట్ మొహం మేనేజర్ గారు చెప్పినట్టు చేశాను అంతే. నీ తాతయ్యననుకుని ఈ ఒక్కసారికి నన్ను వదిలే తల్లి, నాకేం తెలీదమ్మా. ఇప్పుడు నాకేం తెలీదు అంటే వదిలేస్తారనుకుంటావా? లంకె బిందెల, లంకె బిందెల, చెప్పురో చెప్పు, వాళ్ళనెలా వాడుకున్నా చెప్పు. చెప్తా చెప్తా, ఈ దెయ్యాల బంగ్లాలో లంకె బిందులు ఉన్నాయని మా మేనేజర్ గారు చెప్పాడు. డైరెక్ట్ గా తవ్వుకుంటే అందరికి డౌట్ వస్తుందని చెప్పి నాకు కమిషన్ ఆశ చూపించి వాళ్ళ బావ ప్రొడ్యూస్ చేస్తున్నాడని అందరినీ నమ్మించి ఇక్కడ సీరియల్ మొదలు పెట్టాడు. అంటే ఈ కథలో అసలు బావ క్యారెక్టర్ లేదా? లేడు. అందరినీ డైవర్ట్ చేయడానికి, బిలీవబిలిటీ క్రియేట్ చేయడానికి నేనే ఆ బావ క్యారెక్టర్ని క్రియేట్ చేశాను. అమ్మ నీ బామ్మ, సీనియర్ డైరెక్టర్ అయినా సరే సినిమా ట్విస్ట్ ఇచ్చావన్నమాట. మరి మీకు మీరు తవ్వుకొని వెళ్ళిపోకుండా మా దగ్గరకు వచ్చి ఈ డ్రామా అంతా ఎందుకు నడిపారు? యూనిట్ మెంబర్స్ ని భయపెట్టే సీన్స్ లో భాగంగా ముందు కళ్యాణిని టార్గెట్ చేశాం. కానీ ఆ తర్వాతే తెలిసింది తను మీ జంతర్ మంతర్ సభ్యురాలని. సో కళ్యాణి దగ్గర లాక్ అయి వెనక్కి వెళ్ళలేక ముందుకొచ్చి మమ్మల్ని ఇందులో ఇన్వాల్వ్ చేశారన్నమాట. అవును, కానీ ఆ సెట్ అతను చనిపోయాక మాకు తెలిసింది ఈ ఇంట్లో నిజంగానే దెయ్యం ఉందని. అసలు దెయ్యం ఉందని తెలిసి నన్ను బలి ఇవ్వాలనుకుంటావా? సారీ అమ్మా. సారీ ఏంట్రా, బ్రేక్ ఇస్తానంటే సారీ కట్టుకుని మరీ యాక్ట్ చేస్తున్నాను. వీడు సహాయమని వీళ్ళు నా ఇంట్లోకి వచ్చి పెద్ద తప్పు చేశారు. అక్క, నిన్ను మోసం చేస్తే మర్డర్ అయిపోతాన్న విషయం తెలిసి కూడా తొగజాడిస్తానంటావా? కష్టపడి బ్రెయిన్లో ఉన్న మెమరీ అంతా తోడి మరీ ఈ జ్ఞాపాడిని బయటికి తీసా. నా విక్టరీని అనౌన్స్ చేసి ఆ సర్ప్రైజ్ గిఫ్ట్ కింద మమ్మల్ని వదిలేయక్కాయి. సర్ప్రైజ్ గిఫ్ట్ అంటే మీరు అడిగేది కాదు, నేను ఇచ్చేది. నువ్విచ్చేదా? ఏంటది? ఏదైతే ఏంటిప్పుడు చూడమ్మా పీ సుశీల, వయసులో పెద్దవాణ్ణి, ఆయాసంలో ముందున్నవాణ్ణి, పేరుకు తగ్గట్టే బీపీ ఉన్నవాణ్ణి. ఆ గిఫ్ట్ ఏదో ముందు నాతోనే మొదలుపెట్టమ్మా, నీ ఫోటో పెట్టుకొని రోజు దండ వేస్తాను. నువ్వు అడగకపోయినా నీతోనే మొదలు పెట్టేదాన్ని. కరికరించినందుకు చాలా థ్యాంక్స్ అమ్మా. ఆలస్యం ఎందుకు చిట్టి, ఇలా వచ్చి వంగు. దేనికి దేనికి వంగేది? చెబితే గానీ వంగవా? ఈ వయసులో అలాంటి సాహసాలు చేస్తే నరాలు సహకరించక నడుం పట్టేస్తుందమ్మా. ఒక్కసారి బెండ్ అయి చూడు, ఇంక నీకు ఆ బెండ్ ప్రాబ్లమే ఉండదు. ఏం బెండ్ తీస్తావక్క? వీడి ఫోటోకి దండేస్తానరా బావా. బావా, ఉన్నాడంటావా పోయాడంటావా? కాసేపు ఇక్కడే ఉంటే మనమో పోతాం. మరి ఇప్పుడు ఏం చేద్దాం? అంత ఆలోచించుకునే టైం లేదు, సైలెంట్గా స్టాప్ బ్లాక్లో మాయమైపోవడమే. అంతేనంటావు బావా? నీ దగ్గర ఇంకేమైనా ఆల్టర్నేటివ్ ఉందా? నిన్ను ఫాలో అవ్వడం తప్ప నా అకౌంట్లో బ్యాలెన్స్ కూడా లేదు బావా. అయితే ఎస్కేప్ జంప్.
వినబడిందిరా రే, ఇక్కడ ఇక్కడికి రండి, మా దగ్గరికి వచ్చి దాంకోనరా, రండి లోపలికి రండి. లోపల నుంచే వస్తున్నారా? అవునా, లోపల నుంచే. రండి లోపలికి రండి. కొత్తది ఎలా బావా? నేను ఇక్కడే ఉన్నాను కదరా, నాకెలా తెలుస్తుంది? లోపలికి రండిరా. ఆలయం మిమ్మల్ని ఏం చేయదు. రండి లోపలికి రండి. పదరా లోపలికి వెళ్దాం. పద రండిరా, త్వరగా రండి, లోపలికి రండి. ఆలోచిస్తున్నారేంట్రా? రండి, ఆ తాళం పగలగొట్టి లోపలికి రండి. ఆ దెయ్యం మిమ్మల్ని ఏం చేయలేదు. రండిరా. వెళ్దామా బావా? ఇదేదో అరుంధ సినిమాలో పశుపతి సమాధిలా ఉంది బావా, ఏం చేద్దాం? ఆ దెయ్యానికి ఈ రూమ్ కి ఏదో లింక్ ఉన్నట్టుంది, ఓపెన్ చేసి చూద్దాం. ఏమని ఉంటే చూడు, పగలు కొడతాం. బావా కొట్టు. లేదు కాబట్టి ఏముందో తెలుసుకుంటున్నాం అంతే కదరా. నువ్వు ఇంతలా భయపడుతున్నావు అంటే ఖచ్చితంగా లోపల నీ మొగడెవడు ఉండి ఉంటాడు. రే కొట్రా. ఇంగికు మాడదాంగో నింగు చేస్తా. నువ్వు వద్దు వద్దు అన్నావంటే లోపల నీ మొగడు కూడా ఉండుంటాడు బావ. అనుకోట్రా. జై భద్రంగపల్లి. నేను కొడతా. నా ఇంట్లో ఎవరు రాకుండా జాగ్రత్త పడుతుంది తేరా? ఈ గదిని ఎవరు తెరవకుంటారేంట్రా? ఇదేంటిది? వాళ్ళేం చేయకు. ఇంట్లోకి వచ్చింది మేము, ఆ తాళం పగలగొట్టాలనుకుంది మేము. కావాలంటే మమ్మల్ని చంపేయి, కానీ వాళ్ళిద్దరిని వదిలేసి ప్లీజ్. నా భర్త చాలా మంచివాడు, మీలాంటి ఆత్మలకి చాలా హెల్ప్ చేస్తుంటాడు. మమ్మల్ని చంపి వాళ్ళని వదిలేయండి ప్లీజ్. మా భర్తని చంపకు. మహి సఖా. మగాళ్ళని అందులోను భర్తల్ని అస్సలు నమ్మకూడదు. నేను మీలాగే భర్త జీవితమని, తన సంతోషమే నా సంతోషమని పిచ్చిదానిలా తన మీదే ప్రాణాలు పెట్టుకుని బ్రతుకుతుంటే నన్ను ఘోరంగా మోసం చేశాడు. నా పడక గదిలో ఇంకో ఆడదానితో కులుకుతుంటే నా కంటపడ్డాడు. దేవుడు అనుకున్న నా భర్త దుర్మార్గుడని తెలిసిన మరుక్షణం చచ్చిపోవాలనిపించింది. కానీ నేను చచ్చే ముందు వాళ్ళిద్దరిని చంపాలని నిర్ణయించుకున్నాను. అందుకే వాళ్ళిద్దరిని అదే గదిలో కిరోసిన్ పోసి తగలబెట్టాను. పిశాచాలని బయటికి రాకుండా తాడానికి అమ్మవారి పసుపు కుంకుమలు పోసి నేను తగలబెట్టుకున్నాను. అనుకున్నట్లుగానే ప్రేతాత్మలైన వాళ్ళిద్దరూ ఆ గదిలోంచి బయటికి రావాలని తప్పిస్తుంటే ఈ ఇంట్లోనే తిరుగుతూ
ఇక్కడికి ఎవరు రాకుండా వచ్చిన వాళ్ళని భయపెడుతూ తరిమేస్తూ జాగ్రత్త పడుతున్నాను. వీఆర్ సో సారీ, షూటింగ్ ఆగిపోయిందని చెప్పి వాళ్ళకి హెల్ప్ చేయడానికి ఇక్కడికి వచ్చామే, కానీ మాకు ఈ నిజం తెలుసు కాదు. తెలుసుంటే అసలు వచ్చేవాళ్ళం కూడా కాదు. మా భర్తలు మీ భర్తలా కాదు, నిజంగా శ్రీరామచంద్రులు. తెలియక చేసిన తప్పును క్షమించి వదిలేయండి. ఇంకెప్పుడు ఇంటి వైపు రాము, వేరే ఎవరిని కూడా రానివ్వం, ఓకేనా? ఇది మా తరపున, మా జంతర మంతర ఆత్మల సేవా కేంద్రం తరపున మేము మీకు ఇస్తున్న మాట. మమ్మల్ని నమ్ము ప్లీజ్. అయితే మీరందరూ వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళండి. మాకేం వినబడలేదు, మేము వెళ్ళొస్తాం. థ్యాంక్ యూ సో మచ్. మమ్మల్ని నమ్మి వదిలేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఇంకెప్పుడు లైఫ్ లో దయ్యం క్యారెక్టర్ వేయను, ఐఎమ్ సారీ. సరే వెళ్ళండి, మళ్ళీ ఎప్పుడు రాకండి, వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళండి. అమ్మా బతికి బయటపడ్డాం రా, అమ్మా బతికిపోయాం బావా, హ్యాపీ. అసలు మీరెందుకు వచ్చారు ఇక్కడికి? ఎందుకండి, మేము జంతర్ మంత్ర టీమ్ లో మెంబర్సే కదా, మమ్మల్ని వదిలేసి వచ్చేస్తే మేము ఊరుకుంటామా? అందుకే వీరనారీమణుల్లో వచ్చి మా భర్త ప్రాణాలు కాపాడుకున్నాం. కలిపాయల పులిహారలో కొత్తిమీర, మీరు రాకపోయినా ఏటగులో బయటకు వచ్చేవాళ్ళం. జంతర్ మంత్ర ఆత్మ సేవా కేంద్రం క్రియేటర్స్ మేము, మర్చిపోగా. అబ్బా మహి 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 మహి, ఏమైంది ఏమైంది, ఫాస్టింగా? లేదు, దారిలో కేక్ చికెన్ బటర్ కూడా తినొచ్చాం. అవునా మహి మహి? సాకా ఏంట్రా, పద పద తీసుకెళ్దాం. కరీనా సుపుత్ర, బర్రెలాగా అటు ఇటు తిరగకపోతే కుదురుగా ఒక చోటు కూర్చోవచ్చు కదా. మమ్మీ బ్రెయిన్ నోడు స్టడీగా ఉంటాడు, తెలివైన అలా తిరుగుతూ ఉంటాడు, బుద్ధున్నోడు ముందు చెప్పింది వింటాడు. అదే ఉంటే వాడు నా కడుపున ఎందుకు పుడతాడురా? మమ్మీ నువ్వు తిట్టవా పొగడవనను, పెళ్ళైనా నీలో మార్పు రాలేదేంట్రా పిచ్చి తల్లి. కంచి కర్పూరానికి వెలుగొస్తుందా ఆకి మార్పు వస్తుందా? నువ్వు ఇలాగే పిచ్చి పిచ్చిగా వాగితే నాకు చిరాకేస్తుంది. అవసరం లేదు, డాక్టర్ వస్తుంది. మేడం మేడం, వన్ మినిట్ మేడం. ఎస్ చెప్పండి. నా పేరు అలియాస్, అగరబత్తులు ఆనంద్. మా హాస్పిటల్ అగరబత్తులు వాడం. దీనికి అలా అర్థమైందా? అలా చెప్తే అలాగే అర్థమవుతుందిరా విధవ. అయితే నువ్వు చెప్పరా మొత్తం? ఎవరు చెప్పినా, షార్ట్ కట్ లో క్లియర్ గా చెప్పండి. ముందు మీరు లోపలికి వెళ్తే ఆ తర్వాత మీరు ఇచ్చే రిపోర్ట్ తో మాకే ఒక క్లారిటీ వస్తుంది. ఇది కరెక్ట్, వెయిట్ చేయండి. మేడం మేడం, మా ఆవిడకి ఏమైంది డాక్టర్? అది నేను చెప్పకూడదు. అంటే షార్ట్ వయసులోనే షుగర్ అటాక్ అయ్యి, లివర్ కి లింగ్ తప్పి, హార్ట్ కి స్ట్రోక్ వచ్చి, ఫైనల్ గా బ్రెయిన్ డెడ్ అయిపోయిందా? చెప్పండి డాక్టర్, ప్లీజ్ డాక్టర్, ప్లీజ్ డాక్టర్. ఐ కావాలంటే ఐ బ్యాంక్ నుంచి, బ్లడ్ కావాలంటే బ్లడ్ బ్యాంక్ నుంచి, కిడ్నీ కావాలంటే నా బాడీ నుంచి కోచ్ ఇస్తాను డాక్టర్. రెడీ మేడం, నా బాడీ నుంచి మొత్తం ఇచ్చేస్తాను మేడం. ప్లీజ్ మేడం, టెల్ మీ మేడం, ప్రాబ్లం చెప్పండి. నా బాడీలో ఏ పార్ట్ అంటే ఆ పార్ట్ లాన్ని ఇచ్చేస్తాను మేడం, ప్లీజ్ మేడం. అనవసరంగా ఓవర్ యాక్షన్ చేస్తే ముందు నీకు ఆయాసం వస్తుంది, తర్వాత నీకు బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది, నీ బాడీలో పార్ట్లన్నీ పాడైపోయి వాడేసిన సిరంజి లాగా దేనికి పనికి రాకుండా పోతావు. సారీ మేడం, మా వాడికి కొంచెం తొత్ర ఎక్కువ, మ్యాటర్ ఏంటో నాకు చెప్పండి. అది మీ భార్య చెప్తేనే హ్యాపీగా ఉంటుంది. వన్ మినిట్ లో వచ్చేస్తారు, వెయిట్ చేయండి. థ్యాంక్ యూ, ఇట్స్ ఓకే. బావా, అంత సంతోషమైన విషయం ఏమైంది బావా? తెలిస్తే తన్నెందుకు అడుగుతానరా, తలతెక్కదవా, వచ్చే వరకు వెయిట్ చేయి. ఏంటి
బైండింగ్ వైర్ తిరిగినట్టు అన్ని వంకరలు తిరుగుతున్నారు. కాంపోజిషన్ ఇద్దరికి ఒకసారి అంత కరెక్ట్ గా ఎలా చెప్పారు శ్రీవారు? సినిమాలో ఇలాంటి సీన్లు ఏం చూడలేదు. చూడలేదు బావా, నాకు డౌట్. ఒకే ముహూర్తానికి ఇద్దరు పెళ్లి చేసుకోవడం ఓకే, ఫస్ట్ నైట్ చేసుకోవడం ఓకే, కానీ ఒకేసారి ప్రెగ్నెన్స్ అవ్వడం అంటే ఇట్స్ మిరాకిల్ మిరాకిల్ బావా. అవునరా, దేవుడు చేస్తేనో రైటర్ రాస్తేనో ఇలాంటి అద్భుతాలు జరగవు. ఈ శుభ సందర్భంలో అందరం బ్యాగులు సర్దుకొని ఊరెళ్దాం పదండి. ఊరికా? అందరమా? అవును, పిల్లలు కడుపుతో ఉన్నప్పుడు ఈ దయ్యాల భూతాల చుట్టూ తిరగకూడదు, తల్లి బిడ్డలిద్దరికి మంచిది కాదు. అయితే వీళ్ళిద్దరిని తీసుకెళ్ళండి, మూడో నెలలోనో తిరిగ్గా తొమ్మిదో నెలలోనో మేమే వస్తాం. తిరగకూడదు అన్నది వాళ్ళిద్దరిని కాదు, మీ ఇద్దరిని కూడా. నోరు మూసుకొని బ్యాగులు సర్దండి. అబ్బా అంతేనా? అంతే అంతే. అందరు చెప్తున్నారు కదా వెళ్దాం లేరా. మరి జంతర్ మంతర్ ఆత్మల సేవా కేంద్రం పరిస్థితి ఏంటి బావా? ఏముంది, సీజన్ టూలో ఓపెన్ చేద్దాం. అంతేనా? అంతే.